ఒకవైపు కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ కూటమికి అంటే టీడీపీ జనసేన బీజేపీ కూటమికి బీజేపీ అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డి మరోవైపు మిథున్ రెడ్డి వైసీపీ నుంచి ఆయన సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు ఆయన వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు రాజంపేట పార్లమెంటు కాన్షియన్సీలో అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ఇద్దరి మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది అనేది ఒక చర్చ నడుస్తున్న నేపథ్యంలో నిజంగా అంత పరిస్థితి ఉందా ఎవరి వైపు ఎక్కువ ఈ ఇక్కడ రాజంపేటకు సంబంధించిన నియోజకవర్గ ప్రజలు ఎక్కువ ఎవరికి ముగ్గు చూపిస్తున్నారు ఈ విషయం తెలియజేయడానికి మనం రాయచోటి నియోజకవర్గంలోనో రాయచోటి నియోజకవర్గంలో ప్రజల అభిప్రాయంతో పాటు ఇక్కడ ఉన్న కొంతమంది ఏదైతే పార్టీకి సంబంధించిన కేడర్ కానీ లేదా లీడర్లు కానీ వాళ్ళ అభిప్రాయం ఏంటి అనేది తెలుసుకుందాం సో సార్ ఏం చెప్తారు ఇద్దరు కంపేర్ చూస్తూ ఉంటే ఒక ఆయన మాజీ ముఖ్యమంత్రి ఒక ఆయన పెద్దిరెడ్డి గారి కుమారుడు సిట్టింగ్ ఎంపీ సో కంపారిజన్ చూస్తుంటే ఎవరికి ఎక్కువ ఉంది మాజీ ముఖ్యమంత్రి పది సంవత్సరాల నుంచి కూడా ఈ రాష్ట్రంలో అడుగుపెట్టినటువంటి ఒక విభజన ద్రోహి ఆనాడు ఈ రాష్ట్రాన్ని విభజన జరిగినప్పుడు లాస్ట్ వరకు కూడా ఈ రాష్ట్రాన్ని కాపాడుతానని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ మభ్యపెట్టి ఆ క్రమంలోనే తన ముగ్గురు అన్నదమ్ములు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదను ఎర్రచందనం కానీ మైన్స్ కానీ వైన్ రూపంలో కానీ అంతా కూడా తన స్వలాభం కోసం దోచిపెట్టుకొని ఆఖరికి రాష్ట్ర విభజన కోసం త్యాగం చేస్తానటువంటి ఒక దుర్మార్గం అనేటువంటి ఆలోచన చేశాడు కిరణ్ కుమార్ రెడ్డి అంతేకాదు పదహారు నెలలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టడానికి ప్రధాన కారకుడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన రాజకీయ ఎదుదల కోసం రాజశేఖర రెడ్డి గారు ఆయన చీఫ్ ఇప్గా స్పీకర్గా చేయబట్టే ఆ రోజు కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీలో ఉన్నటువంటి సోనియా గాంధీ గుర్తించి ఆ రోజు కొన్ని కారణాల వల్ల కూడా ముఖ్యమంత్రిని కిరణ్ కుమార్ రెడ్డి చేయడం జరిగింది ఆ ముఖ్యమంత్రి కావడానికి కూడా అనేక అడ్డదారులు తొక్కాడంటూ ఆ రోజు మన కథనం చూసాం ఆ రోజు చిదంబరం యొక్క కాలు రహస్యంగా పట్టుకున్నాడని ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్న పెద్దల కనుక ముడుపులు అప్పజెప్పాడని అటువంటి ఒక కుటిల ప్రయత్నం చేసి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి కిరణ్ కుమార్ రెడ్డికి ఈ రాష్ట్రంలో పెద్దిరెడ్డి ఫ్యామిలీ అంటేనే ఒక మంచి కుటుంబం పేదలకు మంచి చేసే కుటుంబం నమ్ముకున్న వాళ్ళకి మంచి చేసే కుటుంబం ఈ చిత్తూరు జిల్లాలోనే కాదు కడప జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే రాయచోటి కానీ కోడూరు కానీ ఉమ్మడి కడప జిల్లాలో రాజంపేట ప్రాంతాలలో ఏదైతే కిరణ్ కుమార్ రెడ్డికి మిథున్ రెడ్డికి మనం ఒకసారి ఆ కుటుంబాల మధ్య చూసుకుంటే కూడా పెద్దిరెడ్డి ఫ్యామిలీ అంటేనే ఎవరైనా కష్టాల్లో ఉన్నా లేదా వాళ్ళు నమ్ముకున్నటువంటి కేడర్ను కాపాడుకునేటువంటి పరిస్థితి ఇవాళ పెద్దిరెడ్డి కుటుంబానికి ఉంది అటువంటి పెద్దిరెడ్డి కుటుంబం పైన కిరణ్ కుమార్ రెడ్డి గారు చేసినటువంటి అనేకమైనటువంటి ఆరోపణలు నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కిరణ్ కుమార్ రెడ్డి దిగజారి మాట్లాడుతున్నాడు పెద్దిరెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి కాళ్ళు పట్టుకున్నాడు అనేటువంటి ఒక బహిరంగంగా మాట్లాడము చూస్తూ ఉంటే నిజంగా ఆయన ఓడిపోతాడన్నటువంటి ఒక అభద్రతాభావంలో పెద్దిరెడ్డి లాంటి పెద్ద వ్యక్తిని పట్టుకొని అలా మాట్లాడితే అది ఒక సెన్సేషన్ న్యూస్ అయ్యి కిరణ్ కుమార్ రెడ్డి వైపు చూసి అరే కిరణ్ కుమార్ రెడ్డి కూడా కంటెస్ట్ చేస్తూ ఉంటే కిరణ్ కుమార్ రెడ్డి వైపు కూడా ప్రజలు చూస్తున్నారు మీడియా చూస్తున్నటువంటి ఒక అటెన్షన్ కోసమే కిరణ్ కుమార్ రెడ్డి ఆ మాట మాట్లాడినాడు తప్ప అందులో ఏ మాట కూడా వాస్తవం లేదు ఎందుకంటే కిరణ్ కుమార్ రెడ్డికి నైజం ఏంటంటే ఏదైతే ఇక మీడియాని కానీ ఏదైతే మిగతా లీడర్లంతా కూడా నా వైపు తిప్పుకునేటువంటి ఒక అటెన్షన్ అనేది కిరణ్ కుమార్ రెడ్డి వెనుకతో పెట్టిన విద్య అంతేగాని కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి నమ్మక ద్రోహి ఎందుకంటున్నాను ఈ మాట అంటే ఆ రోజు రాష్ట్ర విభజన నుంచి మొదలుపెట్టుకుంటే ఏదైతే విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం అదైతే చెప్పులు పార్టీ పెట్టుకొని చెప్పులు మొదట్లోని ఊడిపోతే రెండు చెప్పులు ఎత్తుపోయి ఇంట్లో పెట్టుకుని పది సంవత్సరాల నుంచి బయట రాకుండా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి మళ్ళీ బీజేపీలో చేరడం వల్ల ఏమైందంటే కిరణ్ కుమార్ రెడ్డి ఒక ఊసర వెళ్ళి కిరణ్ కుమార్ రెడ్డి మాటలు ఎలా ఉంటాయంటే అసలు పొంతలు లేని మాటలుంటాయి పెద్దిరెడ్డి మితిన్ రెడ్డి గారికి కిరణ్ కుమార్ రెడ్డికి మధ్య వ్యత్యాసం ఏంటంటే కిరణ్ కుమార్ రెడ్డి పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అడుగు పెట్టకుండా ఏదైతే కరోనా సమయంలో సొంత కలికిరి మండలంలోనే వందలాది మంది చనిపోతే కూడా కనీసం పలకరించినటువంటి ఒక రాజకీయ ద్రోహి ఇవాళ కిరణ్ కుమార్ రెడ్డి అదే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలోనే అత్యధికంగా రాజంపేట పార్లమెంట్లో ఏదైతే ఆక్సిజన్ ప్లాంట్స్ పెట్టి తన సొంత నిధులతో ఆక్సిజన్ ప్లాంట్స్ ప్లాంట్ పెట్టి అదే విధంగా ప్రజలకు ఎప్పుడు కష్టం వచ్చినా కూడా సంబంధిత డాక్టర్లకు కూడా ఆయన ఎప్పటికెప్పుడు మాట్లాడుతూ ఫైనల్ మీరు చెప్పేది ఏంటంటే ప్రజలు కూడా మిథున్ రెడ్డి గారి వైపు ఉన్నారు కిరణ్ కుమార్ రెడ్డి వైపు లేరు అంటారు అంటే ఏ రీజన్తో లేరు అనుకుంటున్నారు అంటే కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి పది సంవత్సరాల నుంచి కూడా రాజంపేట పార్లమెంట్లోనే కాదు తన సొంత నియోజకవర్గము పీలేరు అప్పుడు వాయిల్పాడు ఆయన సొంతం మండలం కలికిరి కనీసము ఏ ఒక్కరికి కూడా కరోనా సమయంలో కానీ మిగతా ఏదైనా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కానీ లేదంటే డెవలప్మెంట్ ఇష్యూస్ కానీ లేదంటే ప్రతిపక్షానికి వాళ్ళకున్న సమస్యలను తీసుకుపోయే క్రమంలో కానీ ఎక్కడ కూడా కిరణ్ కుమార్ ఒక రాజకీయ నాయకుడుగా ఆ పది సంవత్సరాల కాలం ప్రజాసేవలు లేడు కానీ పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఏదైతే ముఖ్యంగా మిథున్ రెడ్డి గారు మిథున్ మిథున్ రెడ్డి గారు పీలేరును ఒక మోడల్గా అంటే ఇవాళ రింగ్ రోడ్ విషయంలో కానీ లేదంటే టౌన్ను బాగా డెవలప్ చేసే కార్య క్రమంలో కానీ కరోనా కాలంలో అక్కడ మెడిసిన్స్ కానీ ఆక్సిజన్ ప్లాంట్ కానీ లేదంటే డాక్టర్స్తో సంప్రదింపులు చేసి ఆ ప్రాంతంలో ఎవరికి కరోనా వచ్చినా కూడా ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకొచ్చి వాళ్ళ వాళ్ళ జీవితాలను బాగుపరిచినటువంటి వ్యక్తి ఖచ్చితంగా కిరణ్ కుమార్ రెడ్డి కన్నా కూడా బెటర్ దెన్ మాకు మా ఎంపీ గారు ఎవరైతే మితిన్ రెడ్డి గారు నిజంగా చెప్తున్నట్టు రాష్ట్రంలోనే అత్యధిక మీద గెలుస్తాడు ఎందుకంటే ఆయన అటువంటి మన పనులు చేశారు మంచి పనులు కాబట్టి మంచికే మనం ఇవాళ పట్టం కడతాం తప్ప పది సంవత్సరాలను హైదరాబాద్లో ఉంటే ఇవాళ వచ్చి ఓట్లు ఏమంటే ఎందుకు ఎందుకేస్తారు ప్రజలు ఒకసారి మనం గమనించాలి కదా మీరు కూడా ఈ విషయాన్ని మీరు గమనించాలి ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రజలకు అనృత్యం సేవ చేసేవానికే వేస్తారు తప్ప ఎప్పుడో ఒకసారి పేరా చుట్టేసుకొని పది సంవత్సరాలకు ఒకసారి వస్తే ఓట్ వేసే పరిస్థితి రాజంపేట పార్లమెంట్లో ఉండదు సో ఇది చెప్తున్నారు కేవలము ఎక్కడైతే కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారో పోటీ చేసి గెలుపుందో ఆ ఏరియాని సరిగా డెవలప్ చేయలేదు అలాగే మిథున్ రెడ్డి ఎంటైర్ పార్లమెంట్ని డెవలప్ చేశారు కాబట్టి ఆ విషయాన్ని ఖచ్చితంగా ప్రజలు దృష్టిలో పెట్టుకుంటారు అనేది ఇక్కడ ఉన్న ప్రజానికి చెప్తున్న కెమెరా పర్సన్ టీవీతో సాయి హైడ్రీ మీడియా రాయ్చోట్ నుండి